శిక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేపేట మండలం కాట్రియాల గ్రామ పంచాయతీ పరిధిలో రైతు వేదికలో జీఆర్ఎల్ ఫౌండేషన్ సౌజన్యంతో హెల్త్ క్యాంపు నిర్వహించారు. లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడ్ డిస్టిక్ట్ 320B అనిత సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి హైదరాబాద్ తీసుకువెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు గుండె, ఊపిరితిత్తులు మొదలగు భాగాలను చూపిస్తూ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఎస్ఐ రాజేష్, స్థానిక క్యాట్రియల్ గ్రామ ఉప సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్, సానిక్ష ఫౌండేషన్ అధ్యకుడు డాక్టర్ దానావత్ శివ, సానిక్ష ఫౌండేషన్ సభ్యులు భూషణ్, రవిచోట, రంజిత్, శ్యామల, రవలి, దేవి, అఖిల్, స్రవంతి, ప్రవళిక మరియు హోప్ ఫౌండేషన్ రంజిత్, గవర్నమెంట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ కామారెడ్డి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగం డాక్టర్ సాయిలు, విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు. వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఇలా యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయని అబ్జర్వ్ చేసిన వాళ్లకు నేను ఫస్ట్గా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పర్టికులర్గా అంటే ఒక సేవాభావం అనేది ఎట్లా జనరేట్ అవుతుంది అనే దానికి నాకు ఇప్పుడు సనీష ఫౌండేషన్ గురించి నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇంట్రాక్షన్ ఉంది. వాళ్ళు డెడికేషన్తో చేస్తారు. మనం మామూలుగా ఏదో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాము, యాక్టివిటీస్ ఏదో ఒక సోషల్ మీడియాలో చూపెట్టుకుందాం అనేది కాకుండా మనం ఏర్పాటు చేసే ప్రోగ్రామ్ వల్ల ఒక 10 మందికి యూజ్ కావాలి. దట్టు వీళ్ళ సెలెక్షన్ ఎట్లుంటుంది అంటే రిమోట్ ఏరియాస్ ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో అక్కడ సెలెక్ట్ చేసుకొని మరి వాళ్లకు మాక్సిమం ఎంతవరకు చేయగలుగుతారో వాళ్ళ తరపు నుంచి అంతవరకు చేస్తుంటారు కాబట్టి